పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు ఇంతలా విరుచుకుపడిన జగన్ పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు గురించి ఘాటుగా స్పందించాడు తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ న్యూ మీడియాతో మాట్లాడుతూ పవన్ పై వ్యక్తిగత రాజకీయ జీవితంపై తీవ్ర విమర్శలు గుప్పించారు పవన్ రాజకీయాలపై మాట్లాడడం వినడం మన కర్మ అన్నారు విలువలు లేని పవన్ మాట్లాడితే సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు ఆయనకు నలుగురు భార్యలు అన్నారు కొత్త కారు మార్చినట్టు భార్యల్ని మారుస్తాడని ఆరోపించారు నాలుగేళ్లు ఐదేళ్లకొకసారి భార్యను మారుస్తాడంటూ you <laughs> తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ లా బహుభార్యత్వం వేరొకరికి ఉంటే జైల్లో వేసేవారన్నారు పైకాపా పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్న వారికి మద్దతిచ్చిన అందరికీ జగన్ కృతజ్ఞతలు చెప్పారు తాము చేపట్టిన బంద్ ను విఫలం చేయడానికి చంద్రబాబు చెయ్యని కుట్రలేదన్నారు శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల మందికి పైగా అరెస్ట్ చేశారని చెప్పారు దారుణమైన అణచివేత మధ్య కూడా తమ బంద్ విజయవంతమైందన్నారు చంద్రబాబు భాజపా పవన్ ముగ్గురు ఏపీ ప్రజల్ని వంచి చంద్రబాబుకు ఇప్పటికీ భాజపాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో పోరాట యాత్రకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలు బెణికింది భీమవరంలోని ఎన్డీ ఫంక్షన్ హాల్లో బస చేసిన ఆయనను కలిసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు వారిని కలిసేందుకు వెళుతున్న సమయంలో నేల తడిగా ఉండడంతో ఆయన కుడి కాలు బెనికింది వెంటనే బ్యాండేజీతో కట్టువేశారు అయితే ఆ నొప్పితోనే ఆయన కార్యకర్తలతో కలిసి మాట్లాడారు అనంతరం వైద్యులు అక్కడికి చేరుకొని పవన్ కాలికి పరీక్షలు నిర్వహించారు కాలుకు క్యాప్ వేసిన వైద్యులు స్వల్ప విరామం అవసరమని పవన్ కు సూచించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాత పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ చేయాల షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి